Hello viewers, welcome back to my channel. I am Tanuja Vaidyam. So, hurry up guys, tandara tandarga order chesi ee dumpa chupiche creeper variety aithe teppicheskondi endukante enno nelal nunchi enno years nunchi aithe ee dumpani ledante vittanalu vesi penchukovali ani curiosity aithe andarki untundi memu kuda previous year nunchi aithe search chestune unnamu ekkada dorukutundi ani so ee roju aithe మాకు లక్కీగా అయితే ఈ దుంపలు తెప్పించాము. సో ఎక్కడి నుంచి తెప్పించాను, ఏం దుంప వెరైటీ, కాయగూరలు వచ్చే వెరైటీ అన్నమాట. అంటే బోడ కాకర లేదంటే ఆ కాకర అంటారు కదా, ఎస్ ఆ కాకర దుంపలనైతే తెప్పించాను. సో ఎక్కడి నుంచి తెప్పించాను, ఇంకా ఏమేమి తెప్పించాను అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను. సో తక్కువ ప్రైస్లో ఉన్నాయి, మీరు కూడా తెప్పించి ఇప్పుడు నాటుకోవచ్చు. ఇంకా ఇప్పుడు జూన్ కాబట్టి జూలై ఎండ్ వరకు అయితే టైం ఉంది ఈ దుంప వెరైటీ మొక్కలనంతా కూడా నాటుకుంటే మీకు కరెక్ట్గా ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అంతా కూడా బాగా ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకా ఆకాకర దుంపలు ఎంత రేట్ పడాయి, ఇంకా ఎంత వచ్చాయి అనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. అండ్ మీకు కూడా కావాలనుకుంటే తొందరగా ఆర్డర్ చేసి తెచ్చుకోండి, ఎందుకంటే 1 వీక్ అయితే అవుతుంది రావటానికి. ఇంకా ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోతాయి, సో లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి తెప్పించుకోండి అనే చెప్తాను. ఇంకా వెరైటీ పెంచాలి కాయగూరలు అనేవాళ్ళైతే కంపల్సరీగా మీరు సర్చ్ చేసి అయితే తెప్పించుకోండి. సో ఇక్కడ నేనైతే గాంధీస్ గార్డెన్ టు కిచెన్ వాళ్ళ నుంచి అయితే ఆన్లైన్ షాపింగ్ చేశాను. సో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, సో వాళ్ళ దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నాను. ఫస్ట్గా అయితే కస్తూరి పసుపు కూడా తెప్పించుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఈ మామిడి అల్లం మ్యాంగో జింజర్ కూడా తెప్పించుకున్నాను. సో ఎంత తెప్పించుకున్నానో చూడండి, బల్క్ క్వాంటిటీలోనే తెప్పించుకున్నాను. ఇంకా నెక్స్ట్ కనుపు చిక్కుడులో ఇదొకటి వైట్ విత్తనాలు అనేవి లోపల వస్తాయి, సో ఇది కూడా ఒక రేర్ వెరైటీ. ఇంకా ఇదైతే ట్రైకోడర్మా అండ్ సుడోమనాస్ కలిపిన మిక్స్ అన్నమాట. సో ఇది ఒక స్పూన్ అలా కలిపి నీళ్ళలో వేసినా కూడా వేరే మొక్కలకంతా కూడా ఏమైనా పురుగులు ఇలాంటివన్నీ కూడా పట్టవు. సో ఇదొకటి తెప్పించుకున్నాను. ఇంకొకటి, సో ఇదే మెయిన్గా చూస్తున్నారు కదా, ఇవే ఆకాకర దుంపలు. 4 ఫీమేల్ వచ్చాయి, 1 మేల్ వచ్చింది. సో ఇక్కడ రబ్బర్తో టై చేసి ఇచ్చారు చూడండి, సో అలా అయితే కనిపెట్టొచ్చని కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇవైతే ఇలా వచ్చాయి, బాగా హెల్తీగానే ఉన్నాయి. ఇంకా కొంచెం పౌడర్ అనేది సుడోమోనాస్ ట్రైకోడర్మా అయితే కొంచెం లీక్ అయింది, ఏం ప్రాబ్లం లేదు. అందులోనే నానబెట్టి మనం ఆకాకర దుంపలను అయితే నాటుకోవాలి. సో ఇలా ఇన్ని దుంపలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇప్పుడు పసుపు దుంపలు, ఇంకా నల్ల పసుపు, నార్మల్ పసుపు, కస్తూరి పసుపు ఇలాంటివన్నీ నాటుకోవాలి అంటే ఒక్కొక్క దుంపనే తెప్పించుకోవాలి. అండ్ ఒక దుంప కూడా కస్తూరి పసుపు, నల్ల పసుపు ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, 100 రూపీస్కి ఒక పెద్ద బల్బ్ అలా వస్తుంది. బట్ ఇక్కడ ఇంకా ఇక్కడైతే మనం కొంచెం ఎక్కువగా ఈ దుంపల్ని ఎక్కువగా నాటుకొని ఎక్కువగా ఈల్డ్ తీసుకోవాలి. సో ఒక్కొక్కటి తెప్పించుకోవటానికి ఎక్కువగా కాస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి తెప్పించుకోవటానికి అవ్వట్లేదు అనుకుంటే సో ఇక్కడ ఆర్డర్ చేయండి. ఎందుకంటే 250 గ్రామ్స్ కస్తూరి పసుపు అయితే 110కి దొరుకుతుంది, అవి కూడా మొలకలు వచ్చినవి. ఇంకా ఈ మ్యాంగో జింజర్ అయితే కొన్నే వచ్చాయి కదా, మాకైతే కొంచెమే హార్వెస్టింగ్ అనేది వచ్చింది, ఇంకా నాటుకోవాలని చెప్పి. సో ఇవి కూడా 500 గ్రామ్స్, 120 రూపీస్ ఉంది. సో అన్నీ కూడా బాగా మదర్ గడ్డలే పంపించారు, బాగా మొలకలు కూడా వచ్చాయి. సో వీటిల్ని కూడా కొన్ని డేస్ వదిలిన తర్వాత మనం నాటుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ బాగా మొలకలు వచ్చినవి అన్బాక్సింగ్ చేసిన వెంటనే ఈ కస్తూరి పసుపు, ఇంకా నార్మల్ మ్యాంగో పసుపు ఇవన్నిటిని కూడా నాటేశాము. సో ఇంకా ఈ ఆకాకర దుంపలు అయితే 280
అలా అయితే పడింది. సో తక్కువ అమౌంట్లోనే మనం ఇంత సైజ్ బల్బ్స్ ఉంటే బాగా ఇంకా ఎక్కువ ఇయర్స్ వరకు అయితే బాగా వస్తాయి అని అయితే చెప్పారు. సో అన్ని వీడియోస్లో విన్న తర్వాతే సో ఓకే, ఇంత సైజ్ ఉన్నా కూడా బాగా వచ్చి ఈల్డ్ వస్తే చాలు అని సో ఇంత తక్కువ కాస్ట్లో అయితే ఇవి తెప్పించాను. సో మీకు కూడా కావాలి, ఇలా బాగా ఎక్కువగా పెంచుకోవాలంటే ఒకసారి విజిట్ చేయండి. ఛానల్లో వాళ్ళు లింక్ పెట్టుంటారు, సో ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నేను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేస్తాను. ఐ హోప్ ఈరోజు అయితే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. సో అన్బాక్సింగ్ ఎలా వచ్చాయి ఐటమ్స్ అనేది చూపించాను కదా. సో ఈజీగా మనం ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా అయితే తెప్పించి ఇప్పుడు నాటుకోండి. సో నెక్స్ట్ మనం లేట్ చేసిన తర్వాత ఈ దుంపలు ఇవేమైనా నాటినా కూడా మొలకలు ఇవన్నీ కూడా ఎక్కువగా గ్రోతింగ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండవు. సో ఇంకా 2 మంత్స్ అంటే 1.5 మంత్ టైం ఉంది కాబట్టి ఇంకా వేరే దుంప వెరైటీ మొక్కల్ని తెప్పించుకోండి. సో చూసారు కదా ఈరోజు ఈ అన్బాక్సింగ్ వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.